ఉండి ఆత్మస్వరూపుడుగా ప్రాణస్వరూపుడుగా ఉన్న భగవంతునికి నివే చేసేటప్పుడు మనం ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ అంటూ ఉంటాం. సో ఈ ఆక్యుపెన్సీ డైరెక్ట్లీ ప్రాణ ఎనర్జీని పెంచిద్దండి. ప్రాణ ఎనర్జీ ఎప్పుడైతే పెరిగిందో మన బాడీకి రోగాన్ని తట్టుకోగలిగిన శక్తి పెరుగుతుంది, అండ్ పెయిన్ ని తట్టుకోగలిగిన శక్తి పెరుగుతుంది. మీరు సివియర్ మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళకు కూడా ఒక్కసారి అలా నీడిల్ ప్రిక్ చేయగానే వాళ్ళ మోకాళ్ళలో బుజ్జు జరిగిపోయిన తిరిగి కొత్తదేం రాదు. కానీ అప్పటి వరకు వీక్ గా ఉన్నటువంటి ప్రాణశక్తి ఎనర్జీ పెరగటం వల్ల వాళ్ళ నొప్పుల్ని తట్టుకోగలిగిన శక్తి ఉండి నొప్పి అనిపించదు. దిస్ ఇస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. అంటే ఆక్యుపెన్సీ అనేది ఫిజికల్ బాడీ మీద కన్నా దాని నెక్స్ట్ లెవెల్ బాడీ అయినటువంటి ప్రాణ ప్రాణం మీద పనిచేస్తుంది. ఈ ఫిజికల్ బాడీని కంప్లీట్ గా కంట్రోల్ చేసేది ప్రాణ శరీరమే. కాబట్టి ఆక్యుపంక్చర్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ ప్యాటర్న్ అన్నటువంటి వైద్యం అండి. ఈ యొక్క ఇది ఎనర్జీ మీద పనిచేస్తుంది కాబట్టి లంగ్ యొక్క ఎనర్జెటిక్ లెవెల్లో తగ్గిన వెంటనే ఈ రిప్రజెంటేషన్ పాయింట్ ఇక్కడ ప్రెజర్ చేయగానే మీకు నొప్పి వచ్చేస్తుంది. అందుకని చాలా మంది లంగ్ పేషెంట్స్ కానీ గమనిస్తే ఈ రెండు షోల్డర్స్ అంత శక్తివంతంగా ఉండవు, వాళ్ళకి చేతులు చాలా బలహీనంగా ఉంటాయి. ఇలా మనకి సంబంధించినంత వరకు ఆక్యుపెన్సీ ప్యాటర్న్ తో మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క ఎనర్జెటిక్ లెవెల్స్ ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరి చెప్పారు డాక్టర్ గారు బాగుంది, మరి మేము ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఏం చేయాలి చెప్పడం సరికాదు కదండి. మాకు వైద్యం కూడా చేసుకోవడానికి ఏం చేయాలనుకుంటే కనుక ప్లీజ్ వాచ్ దిస్ పాయింట్, ఇస్ అ వండర్ఫుల్ పాయింట్ అండి మీకు ఇది. దిస్ ఈస్ ద LU6 అంటారండి. మనిషికి సర్వసాధారణంగా ఈ రిస్ట్ మొదలుకొని ఈ ఎల్బో వరకు మొత్తము మూడు బెత్తల ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇలా కొలిస్తే 1, 2, 3 ఈ మూడు బెత్తల ప్లేస్ లో మీరు ఎల్బో నుంచి కనుక చూసుకుంటే కనుక 1 అంటే 4 ఫింగర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఈ భాగంలో మీకు ఉంటుంది ఈ యొక్క LU6 అనేది. దీన్ని మీరు ఇలా ఇలా ప్రెస్ చేసి 2 సెకండ్లు హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. ప్రెస్ చేసి 2 సెకండ్లు హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. ప్రెస్ చేసి 2 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. ఇంతే, ఇంకేం అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఇలా 30 సార్లు చేయడానికి 1 నిమిషం టైం పడుతుంది, ఇలా చేసిన వెంటనే లంగ్స్ లోపల ఉండేటటువంటి డ్రైనేజ్ తగ్గిపోయి మాయిశ్చర్ క్రియేట్ అవుతుంది, లంగ్ లో ఉన్న ఎక్సెసివ్ హీట్ తగ్గుతుంది, తర్వాత మీకు అక్యూట్ కాఫ్ తగ్గిపోతుంది, ఆస్తమా లెవెల్స్ తగ్గుతాయి. వీటన్నిటి వలన లంగ్ గనక బలంగా ఉంటే మన జీవిత పర్యంతం ఆరోగ్యంగా ఉంటామండి. మళ్ళీ చెప్తున్నాను, లంగ్ బలంగా ఉంటే మనం జీవిత పర్యంతం ఆరోగ్యంగా ఉంటాము. దట్స్ ద రీజన్ లంగ్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. ఈ జస్ట్ ఈ చిన్న పాయింట్ మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఈ యొక్క ఎల్బో దగ్గర నుంచి 4 ఫింగర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో తంబు వైపుకి ఇలా ప్రెజర్ చేసుకుంటూ ఉంటే